హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ కొరమేను ఇగురు తయారు చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు చేపలు శుభ్రం చేసుకోవాలి. నిమ్మకాయ, పసుపు, ఉప్పు వేసి నీట్గా కడుక్కోవాలి. అదంతా జిగురు తీసి వాసన అంతా పోతుంది. కడిగేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, సరిపడంతా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగ, గసాలు వేపేసిన పొడి అండి ఇది. తర్వాత కారం మసాలా, కేజీన్నర చేపకి 3 స్పూన్స్ కారపొడి, మొత్తం ఇది కలుపుకోవాలి. చేప ముక్కలకు పట్టే వరకు మసాలా, ఉప్పు, కారం అంతా కలిపేసుకుని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాం. ఆంధ్ర కొరమేను ఇగురు అండి ఇది, చాలా స్పెషల్. ఆంధ్ర నాటుకోడి, ఆంధ్ర కొరమేను, ఏ ఫంక్షన్ అయినా ఆంధ్రలో స్పెషల్ అండి. ఆయలు వేడెక్కిందండి, ఉల్లిపాయ కట్టిన చేసుకున్నాం. బాగా వేగిన తర్వాత చూసేస్తుంది.
దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం, కొత్తిమీర పండు వేసుకుని చికెన్ అంటే ఈజీగా అయిపోయే కొరమేను ఈగురు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. మీకు ఎంత బయటకు వెళ్ళాలని అడాగడ పడకుండా ఈజీగా చేసుకుని బయటకు వెళ్తుంది. గరం మసాలా వేడిగా కొరమేను ఈగురు రెడీ అండి. టేస్ట్ చేసి మళ్ళీ నాటుకోడి వేపుడులో కలుపుతాం మళ్ళీ.